వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మేనల్ మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు అయితే ఉన్నారు ఒకసారి అయితే మాట్లాడడం సార్ నమస్తే సార్ సార్ నిన్న ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ పత్రికలు మనం చూసాము చాలా ముదురు అంటే నారా లోకేష్ పేరు చెప్పుకొని ఒక ప్రముఖ రాజకీయవేత్త ఉన్నారని తెలుస్తా ఉంది మరి ఏ ఆంధ్రజ్యోతి అంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపరు ఆ పేపర్లో వాళ్ళకు వ్యతిరేకంగా రాయడము ఆ చాలా అనే వ్యక్తి ఎవరు అనుకుంటా ఉన్నారు దాని వెనుక ఏముంది అర్థం యా నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక సంచలనమైన కథనం వచ్చింది అదేంటంటే చానా ముదురు అని ఫ్రంట్ పేజీలో టైటిల్ పెట్టి కింద కూటమి ప్రభుత్వంలో చక్రం దిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి అని వచ్చింది ఇది ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగిస్తుంది ఎందుకంటే మనకు తెలుసు ఆంధ్రజ్యోతి ఒక రకంగా తెలుగుదేశం కరపత్రం లాంటిది అందరికి తెలుసు అది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అటువంటి ఆంధ్రజ్యోతిలో ఒక రాజ్యాంగేతర శక్తి కూటం ప్రభుత్వంలో అని రావడం ఆ కథనం ప్రధానంగా లోకేష్ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది సో దాంట్లో ఆ రాజ్యాంగేతర శక్తి పేరు రాయలేదు వాళ్ళు ఎందుకు రాయలేదు మరి తెలియదు కానీ ఆ రాజ్యాంగేతర శక్తి ఎవరు అనేది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాళ్ళు ముందు ఏం రాశారో మనం చూద్దాం ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే ఇట్లా ఒక ఒక దేశ ముదురు లేదా చానా ముదురు అనే ఒక అతను ఉన్నాడు అతను తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం నింది ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఏమి సాధిస్తామనుకున్నాడు ఏమో రిజైన్ చేసేసి అతను ఒక లాబీస్ట్గా మారిపోయాడు దాదాపు పది కంపెనీలకు అతను డైరెక్టర్గా ఉన్నాడు ఆ తర్వాత గత ఎన్నికల ముందు అతను రాజకీయాల్లోకి వద్దామనుకున్నాడు కానీ ఎవరు కూడా అతనికి సీటు ఇవ్వలేకపోయారు దాంతో ఇప్పుడు అతను లోకేష్ పేరు చెప్పుకుంటూ లాబింగ్ చేస్తున్నాడు అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు మీకు బదిలీలు కావాలన్నా నా దగ్గరికి రండి లేదు మీకు కాంట్రాక్టులు కావాలన్నా నా దగ్గరికి రండి బిల్లులు క్లియర్ కావట్లేదా నా దగ్గరికి రండి నేను చేసి పెడతాను నాకు నన్ను మీరు చూసుకుంటే నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్తున్నాడు నిన్ను ఎలా నమ్మాలని వాళ్ళు అడుగుతుంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు నాకు ఎంత పట్టుందో చూడండి నన్ను అతను ప్రూఫ్స్ చూపిస్తున్నాడు అనేది కూడా వాళ్ళు రాశారు ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఒక డిఎఫ్ఓ అక్కడ బెదిరించాడు అనే వార్త వచ్చింది కదా ఆ డిఎఫ్ఓను కూడా ఈ ఈ రాజ్యాంగతర శక్తి నియమించాడని చెప్తున్నారు ఇలాగా సబ్ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్ల పోస్టింగ్లు అంతా ఇతను వేసుకుంటున్నాడు ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం ఈ జిల్లాలకు సంబంధించి మైనింగ్ అటవీ రెవెన్యూ ఈ మూడు శాఖలకు సంబంధించి ఇతనే ఇన్వాల్వ్మెంట్ ఉంది అని దీంట్లో రాసింది దీని తర్వాత సోషల్ మీడియాలో ఈ వ్యక్తి పేరు సానా సతీష్ అని చెప్తున్నారు ఆయన బయోగ్రఫీ కూడా ఇస్తున్నారు ఈ సానా సతీష్ ఆంధ్రజ్యోతి చెప్పినట్టే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందినవాడు వాళ్ళ నాన్న చనిపోతే కారుణ్య నియామకం కింద ఇతనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత ఈ జాబ్లో ఉంటే మనం పైకి రాలేమని చెప్పి అతను రిజైన్ చేసేసి హైదరాబాద్ వచ్చాడని చెప్తున్నారు హైదరాబాద్ వచ్చి తనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఇక్కడ అప్పట్లో క్రికెట్ బోర్డులో ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న చాముండేశ్వరి నాథ్ దగ్గరై ఇతను కూడా క్రికెట్కి సంబంధించి మ్యూజియం కమిటీలో మెంబర్ అయ్యాడు అక్కడి నుంచి లాబింగ్ చేయడం మొదలుపెట్టారు అంటే ఇది గత తెలుగుదేశం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్ మధ్యలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలోనే లాబింగ్ బాగా చేశాడు చంద్రబాబుకి బినామీ అని కూడా ఇతనికి పేరుంది సో అక్కడి నుంచి తను చక్రాలు తిప్పుతున్నాడు సో దాని తర్వాత ఒక సిబిఐ ఆఫీసర్తో కూడా ఇతను కాంట్రీ కాంట్రవర్సీ అయింది రాకేష్ ఆస్థానా అనే ఒక సిబిఐ ఆఫీసర్ తనని డబ్బులు డిమాండ్ చేశాడని ఇతను ఆరోపించాడు అది అప్పట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో పెద్ద సంచలనమైంది దాని తర్వాత ఇతని మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు కూడా పెట్టారు అయినప్పటికీ అవేవి కూడా ముందుకెళ్ళలేదు అంటే ఎవరినైనా కూడా మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఇతనికి ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినాక లోకేష్ దగ్గర చేరాడు ఎందుకంటే మనకు అందరికీ తెలుసు చంద్రబాబు తర్వాత లోకేషే నెంబర్ టూ పేరుకి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఎవరు డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళకే పవర్ ఉన్నట్టు అంతేగాని ఎవరు మాట్లాడుతున్నారు ఎవరేమో డ్రామాలు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు సో అలాగా చూసుకున్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా చంద్రబాబు తర్వాత నిర్ణయాలు తీసుకునేదంతా కూడా లోకేష్ తీసుకుంటున్నాడని చెప్తున్నారు అటువంటి లోకేష్కి తన దగ్గర అయ్యి లోకేష్కి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాడా అన్న డౌట్ అయితే అందరికి వస్తుంది ఎందుకంటే తన తన పేరు చెప్పుకొని మొత్తం చక్రం దిప్పుతున్నాడు అంటే అర్థం ఏంటి పై స్థాయి బ్యూరోక్రాట్స్ అంతా కూడా తన మాట వింటేనే పనులు అవుతుంది కాబట్టి ఇతను ఈ మూడు రంగాల్లో ఉన్నాడు పైగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న అటవీ శాఖలో కూడా ఇతను చక్రం తిప్పుతుంటే మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అన్న డౌట్ అందరికీ వస్తుంది మరి పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఇలా చక్రం తిప్పుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్కి తెలిసే జరుగుతుందా ఈ డౌట్లన్నీ కూడా వస్తుంది లేదు పవన్ కళ్యాణ్ సైలెంట్గా చూసి చూడినట్టు వెళ్ళిపోతున్నాడా ఇవన్నీ కూడా మనకు అనుమానాలు వస్తాయి అంటే ఇంకా సాక్షినో లేకపోతే ఎన్ ఎన్టీవీనో టీవీ నైన్ో ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్మే పరిస్థితి లేదు కానీ సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో లోకేష్ పేరు చెప్పుకొని ఒక రాజ్యాంగతర శక్తి ఇలా పనిచేస్తుంది అన్నప్పుడు దీని మీద ఎవరు కూడా ఇప్పటివరకు ఖండలు కానీ దీని మీద రెస్పాన్స్ కానీ ఎవరు ఇవ్వట్లేదు ఇదే ఒక జగన్ ఉంటే ఇలాగా లేకపోతే వైసీపీ మీడియాలో ఉంటే ఈ పాటికి తెలుగుదేశం మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున దీన్ని ఖండించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు ఖండించట్లేదు దీన్ని సైలెంట్గా ఉన్నారు సో ఇది చర్చ నడుస్తుంది నేను గతంలో కూడా చెప్పాను ఆంధ్రజ రాధాకృష్ణ ఈ కూటమిలో జరిగే కొన్ని రకాల అక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఇసుక కుంభకోణానికి సంబంధించి కూడా అనేక వార్తలు రాస్తూ వస్తున్నాడు అట్లాగే మొన్న కొత్త పలుకులో కూడా చంద్రబాబు మీద చంద్రబాబుకు సంబంధించిన కార్యకర్తలే లేదా నాయకులు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళే ఓపెన్గా విమర్శిస్తున్నారు అనేది రాశాడు అట్లాగే ఎమ్మెల్యేలని జగన్ కంట్రోల్ చేశాడు కానీ చంద్రబాబు కంట్రోల్ చే చేయలేకపోతున్నాడని కూడా ఆయన ఓపెన్గా రాశాడు సో క్లియర్గా ఆంధ్రజ్యోతి లోకేష్ని టార్గెట్ చేస్తుందనే వార్త అయితే బలంగా అనిపిస్తుంది దీని కారణం లోకేష్కి రాధాకృష్ణ మధ్య గ్యాప్ అనేది ఒక కథనం ఉంది రెండవ కథనం టీటీడీ బోర్డు చైర్మన్గా టీవీ ఫైవ్ నాయుడిని పెట్టాలని చంద్రబాబు అనుకోవడం అది రాధాకృష్ణకి ఇష్టం లేదని చెప్తున్నారు మూడవ కారణం రామోజీరావు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి తాను రావాలని తాను ఒక రాజుగురువులాగా పనిచేయాలని రాధాకృష్ణ అనుకుంటున్నాడు దానికి లోకేష్ ఒప్పుకోవట్లేదు అందుకని వీటి మీద విమర్శిస్తూ ఆయన రాస్తున్నాడు అనేది ఇంకొక వెర్షన్ ఏదేమైనా ఇది నిజంగానే కోల్డ్ ద్వారా లేకపోతే స్ట్రాటజిక్గా వైసీపీకి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా మనమే చేస్తే వైసీపీకి వాయిస్ లేకుండా పోతుందని ఏమన్నా ఒక స్ట్రాటజీగా రాధాకృష్ణ చంద్రబాబు కలిసే ఈ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియదు ఎందుకంటే నిజంగా రాధాకృష్ణ ఒక రెబల్లాగా వైసీ వైసీపీకి ఉపయోగపడే విధంగా చంద్రబాబు మీద లోకేష్ మీద ఈ నెగిటివ్ కథనాలు రాస్తుంటే ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు కనీసం దాన్ని ఎందుకు బహిరంగంగా ఖండించట్లేదు అన్న డౌట్ అయితే మనందరికీ వస్తుంది సో ఇది బయటకైతే రావాలి కానీ దీన్ని వైసీపీ వాళ్ళు అయితే ఉపయోగించుకుంటున్నారు అట్లాగే ఆయన చెప్పిన మొన్న కొత్త పలుకులో చెప్పిందా మాత్రం కొంతవరకు వాస్తవం ఎందుకంటే తెలుగుదేశాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి జగన్ ఒక రాక్షసుడు అని ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఇవాళ